గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు వాషింగ్టన్ డీసీలో మన తానా మహాసభలో మాట్లాడిన స్పీచ్ నుండి నాలుగు గుణపాఠాలు నేర్చుకున్నా, నేను నేర్చుకున్నాను, అవి మీకు కూడా ఉపయోగపడతాయని ఈ వీడియో చేస్తున్నా. మొట్టమొదటిది ఆయన చెప్పారు, నేను నిజానికి నేను నిన్న వీడియోలో నిన్న మెగా ఫ్యామిలీ హేట్ మెగా ఫ్యామిలీ అనే జబ్బుతోటి బాధపడుతున్న తెలుగు ప్రజలు అంటూ నేను ఒక వీడియో చేస్తే దాంట్లో నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజకీయంలోకి వచ్చారు అని. ఎందుకంటే ఆయనకి కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలు సమాజంలో ఆయన చూడలేదు కాబట్టి ఆ విలువలను సమాజంలోకి ఇవ్వటం కోసం రాజకీయంలోకి వచ్చారని నేను చెప్తే అదే విషయం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పారు. ఖుషీ సినిమా సక్సెస్ మీట్లో అంటే 100 డేస్ ఫంక్షన్లో ఆయన ఇలాగా ఈవ్టీజింగ్ చేయకూడదు, ఎవరు దానికి కట్టుబడి ఉంటారంటే ఒక చేయి ఎత్తలేదు, అప్పుడే నేను నిర్ణయం చేసుకున్నాను సినిమాలు సమాజంలో విలువలని కాపాడలేవు అని చెప్పి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని తెలుసుకొని రాజకీయంలోకి వచ్చాను. అంటే ఆ బీజం రాజకీయంలోకి రావాలన్న ఆలోచన అక్కడ కలిగింది అని చెప్పారు. నిజానికి నేను ఎప్పటి నుంచో ఇదే మొత్తుకుంటున్నానండి, రాజకీయంలో విలువలు కావాలి. ఎందుకంటే అత్యధిక జనాభా, సమాజంలో అత్యధిక జనాభా రాజకీయం గురించి చర్చిస్తారు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారు, రాజకీయం నాయకత్వంతో మమేకమై ఉంది. అందుకే ఎక్కువ మంది జనాభాని ఇన్ఫ్లుయెన్స్ చేసే రాజకీయంలో విలువలు ఉండాలి. అటువంటి విలువలను పవన్ కళ్యాణ్ గారు కొత్త రాజకీయం చేద్దాము, విలువలతో కొన్ని రాజకీయం చేద్దామని వచ్చారు రాజకీయంలోకి. అది మనందరికీ తెలుసు, డబ్బు రాజకీయం లేకపోతే వర్గాలుగా విడగొట్టే రాజకీయం, వీటికి ఆపోజిట్గా ఇంక్లూజివ్ పాలిటిక్స్ అందరినీ కలుపుకుని పోయే రాజకీయం చేద్దామని అన్నారు ఆయన. అంటే నిజానికి ఇక్కడ మళ్ళీ ఆయన చెప్పడం కూడా చెప్పారు, కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడిపోయి మన తెలుగు సమాజం మొక్కలవ్వటం ఇష్టం లేదు, అలా విచ్ఛిన్నం కాకుండా ఉండాలి, భారతదేశానికి ఒక తలమానికంగా ఒక ఎగ్జెంప్లరీగా ఉండాలి మన తెలుగు సమాజం, అంటే వీళ్ళందరూ కలిసిపోవాలి, కలిసికట్టుగా ఉండాలి అని చక్కటి సందేశం ఇచ్చారు. సో ముఖ్యంగా ఎన్ఆర్ఐ సోదరులు మనందరికీ తెలుసు, ప్రతి కులానికి ఒక ఏమంటారు సంస్థ ఉంది, ఈ సంస్థలన్నీ కూడా కంబైన్డ్గా ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలండి. ఆ సంస్థలన్నీ కంబైన్డ్గా చేస్తే మళ్ళీ మనలో ఐక్యత వస్తుంది. సో అది ఇంపార్టెంట్. అలాగనే ఈవెన్ తెలుగునాడు కూడా నేను విజన్ ఏంటంటే ఏదో ఒక రోజున కులాలకు అతీతంగా ఓట్లు పడాలి. ఈరోజు నా మందరూ చెప్తుంటారు 90% రెడ్డిసు వైఎస్ఆర్సీపీకి, 90% కమ్మాసు టీడీపీకి, అలానే జనసేనకి కొంత పర్సంటేజ్, ఎంత అనేది తక్కువ పర్సంటేజ్ నిజానికి. కానీ ఇలా ఉండకూడదు, ఎలాగైతే కాపు సోదరులు ఎలా ఓటేశారో అన్ని పార్టీలకి, అలాగే రెడ్డి సోదరులు కూడా వెయ్యాలి, కమ్మ సోదరులు కూడా అలానే వెయ్యాలి. అప్పుడు మనకి నిజమైన ఈ వర్గ విచక్షణ లేని రాజకీయం చూడగలుగుతాం. దట్ ఈస్ ఇండికేషన్. సో అటువైపు మనందరం అడుగులు వేయాలని చెప్పి ఒక గుణపాఠం ఆయన చెప్పారు. రెండో పాయింట్, ఎప్పుడైతే విలువలతో కూడిన రాజకీయం కానీ విలువలతో కూడిన జీవితం కానీ మనం సాగిస్తామో అందులో ఆనందం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, బాధ ఉండదు. ఆయన అదే చెప్పారు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం లేదా డబ్బులకు అమ్ముడుపోవటం వల్ల నైతిక బలం కోల్పోతాం మనం. ఎప్పుడైతే నైతిక బలం కోల్పోయామో మనం మామూలుగా జనాభా ఎప్పుడు కాన్ఫిడెన్స్ లేదని నా దగ్గరికి వస్తుంటుంది. కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుందండి మనకి? మనం వేసే ఏదో పనులు చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. నైతిక బలం లేనప్పుడు సమాజం ఇంకా రోజురోజుకి అధ్వాన స్థితికి వెళ్ళిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బు రాజకీయాన్ని ఆపాల్సిందే. అవి ఆగనంత కాలం నేను చెప్తున్నాను, సమాజం విచ్ఛిన్నకరమైంది అండ్ సమాజంలో విలువలు పడిపోయినంతకాలం ఇంకా తెలుగు సమాజం కిందకెళ్ళిపోద్ది. అందరమే మనందరం కూడా కలిసికట్టుగా ఖర్చు పెడదాం. ఇప్పుడు రాజకీయంలో ఖర్చు తప్పదు, కానీ డబ్బులు ఇవ్వటం మానుకుందాం. నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వమని ఎప్పుడు అందులో 5 కోట్లు అనగానే జనాభా చాలామంది నన్ను కూడా విమర్శించారు. 5 కోట్లు నేను అంది ఖర్చులు అంటే గవర్నమెంట్ కూడా ఏదో కొన్ని లక్షలని చెప్తున్నారు, అంత లేదండి అక్కడ సీను. విపరీతమైన ఖర్చులు ఉండి
కానీ డెఫినెట్గా డబ్బులు ఇవ్వటం లేదా డబ్బులకి ఓట్లు అమ్ముకోవటం మాత్రం కంపల్సరీగా మనం స్టాప్ చేయాలి. అప్పుడు స్టాప్ చేసినప్పుడే ప్రజల్లో కూడా నైతిక బలం పెరిగిద్ది, సమాజంలో నైతిక విలువలు వస్తాయి, రాజకీయంలోకి నైతిక విలువలు వస్తాయి. అది ప్రజల నుంచి రావాలి. ప్రజలు డబ్బులు ఇవ్వకుండా ఓట్లేసే సంస్కృతిని అలవర్చుకోవాలి. తర్వాత మూడవది నాకు ఇష్టమైన లెసన్ అండి, ఇదేంటంటే విజయాలు ఎంతగా గుణపాఠాలు నేర్పుతాయో తెలియదు కానీ అపజయాలు మాత్రం మనకి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చిన్నప్పటి నుంచి ఎలాంటి అపజయాలను ఎదుర్కొన్నారు, ప్రతి అపజయంలో తను ఎంతగానో నేర్చుకొని ఇంకొక స్టేజ్కి వెళ్ళాడు. అపజయాలే జయాలకి మెట్లు అని ఆయన చెప్పాడు. అది మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. థామస్ అల్వా ఎడిసన్ ఏమన్నాడు, ఎలా కనిపెట్టకూడదు అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మీరు ఎలాగ మోటివేషన్ ఏంటంటే ఎలా కనిపెట్టకూడదో తెలిసింది, ఎలాగ బల్బు తయారు కాదో తెలిసింది, అంటే నేను విజయం సాధించాను అందులో అని అన్నారు. అలాగనే ఇక్కడ నేను అనుకోవటం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జన సైనికులకి ఎలాంటి రాజకీయం చేయకూడదో కూడా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్నారని అర్థమైంది. అంటే ఆయన రాజకీయంలో విలువలని కాపాడుతూనే వ్యూహాలు ఎలా గెలవాలి అనే వ్యూహాలతోటి 2024లో జనసేనని విజయం వైపు గెలిపిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. 1 నుంచి 101 వరకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనసేనకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ ఒక్క సీటు నుంచి 101 సీటు ధ్యేయంతో 2024 కొరకు మనందరమే పోరాడదాం అని నాకు ఆ స్ఫూర్తి కలిగింది ఆ పర్టికులర్ పాయింట్లో. లాస్ట్గా తెలుగు సాహిత్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాల్ని ఎలాగ ఎన్ఆర్ఐస్ కాపాడుతున్నారు అని చెప్పి ఆయన మన వేయి పడగలనుకుంటా బుక్స్ పంపిస్తే ఎన్ఆర్ఐస్ వరకు రావాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే తెలుగు సమాజంలో మన సంస్కృతి సాంప్రదాయాల కంటే వెస్ట్రన్ ఫిలాసఫీ వెస్ట్రన్ సాంప్రదాయాలు ఎక్కువగా చొచ్చుకుపోయినాయండి. నేను ఇది మీకు బాధించినా నేను చెప్తున్నాను, ఎన్ఆర్ఐగా నేను చూస్తున్నాను ఇక్కడ. ఎటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి ఎంత ఖర్చు పెడతారు? ముఖ్యంగా నేను ఈ విషయం చెప్పుకోవాలి, కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ స్నేహితుడు తర్వాత మా బ్రదరు చెమటా శ్రీనివాసరావు అంటే ఆప్త అనే గ్రూప్కి ఒక ఫౌండింగ్ మెంబర్ అండి అతను. సో వాళ్ళ పాప పూజ ఏమంటారు అది ఇనాగురేషన్ సారీ ప్రవేశం చేసినప్పుడు ఏది ఇంట్రొడక్షన్ చేస్తారు కదా, మర్చిపోయిన వర్డ్. సో ఆ ఫంక్షన్కి వెళ్తే అద్భుతంగా చేశారండి. అరంగేట్రంకి వెళ్తే అద్భుతంగా చేశారు. ఆల్మోస్ట్ లైక్ 40 to 50 lakhs అంటే ఇన్ డాలర్స్ అరౌండ్ 60-70 thousand ఆయన ఖర్చు పెట్టి ఎంత అద్భుతంగా ఒక నేను మెమరబుల్ ఈవెంట్గా చేశారు. అది కూడా కాకుండా నేను అది చెప్పడానికి చేయలేదు, ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళ డాటర్స్కి, మీరు మీ పిల్లలకి మీ మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా ఈ సంస్కృతిని ఇవ్వండి. చెమటా శ్రీనివాస గారు మీరు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నా హృదయం ఆ రోజునే చాలా అద్భుతంగా ఒక అద్భుతంగా అనిపించింది. మీకు చెప్పాలనుకున్నాను, పర్సనల్గా చెప్పలేకపోయాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. నిజంగా ప్రతి ఒక్క తెలుగు కుటుంబానికి ఎవరైతే మన సంస్కృతిని తెలుగు సంస్కృతిని సాంప్రదాయాల్ని మన సాహిత్యాన్ని నెక్స్ట్ తరానికి అందించడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అండి. నిజంగా అది అవసరం, ఎందుకంటే తెలుగు సమాజం అంత గొప్పదండి. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు నేను చూస్తున్నాను తెలుగు సమాజంలో. సో ఇవ్వండి, ఈ 4 మెయిన్ అంశాలు నాకు ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నుంచి నేను నేర్చుకుంది. ఇన్నిటిలో కొంత నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను, మీరు కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఏంటి, ఫస్ట్ థింగ్ మనము కలిసి ఉందాం, తెలుగు ప్రజలందరం కలిసి ఉందాం. 2, విలువలతో కూడిన వ్యక్తిగత జీవితాన్ని లేకపోతే రాజకీయ జీవితాన్ని మనం చేద్దాం. 3, మన అపజయాల నుంచి కుంగిపోకుండా మనము అపజయాల నుంచి నేర్చుకుందాం, గుణపాఠాలు నేర్చుకుందాం. అంటే ఎక్కడో చదివానండి, మన వ్యక్తిత్వం అంటే మనం ఎంత గొప్పవాళ్ళమని తెలియటం కోసం
ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక అపజయం వచ్చినప్పుడు ఎంత టైం పట్టిద్ది మనకు రికవర్ చేసుకోవడానికి అని దాన్ని బట్టి ఉంటుంది. తక్కువ టైం తీసుకున్నాడు విజ్ఞుడని. పవన్ కళ్యాణ్ గారు కేవలం 15 నిమిషాలే తీసుకున్నారట, నాకు దాదాపుగా మంత పట్టింది. సో అది మనము నిజానికి అది అపజయం నుంచి గొప్ప పాఠాలు నేర్చుకోవటం అనేది నాకు నచ్చిన అంశం. తర్వాత నాలుగోది సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యాలు, తెలుగు సంస్కృతిని మనము నెక్స్ట్ తరాలకు కూడా ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ NRI వెంకట్.